అయితే మరొక పక్క తెలంగాణ రాజకీయ జేఏసీలో బడుగు బలహీన వర్గాల యొక్క ప్రాధాన్యత ఏంటి, ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాల మీద ప్రశ్నలు ఉత్పన్న అవుతున్నాయి, ఆక్షేపణ వెల్లడవుతోంది. ఈ విషయం మీద ఇవాళ దృష్టి సారిద్దాం. ఇవాళ చర్చలో పాల్గొనడానికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట అధ్యకులు శ్రీ ఆర్ కృష్ణయ్య, ప్రజా తెలంగాణ సమితి పార్టీ వ్యవస్థాపకులు ఆ పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నారగోని, తెలంగాణ రాష్ట సమితి నాయకులు శ్రీ రఘునందన్ రావు మనతో ఉన్నారు. నారగోని గారు, ఎందుకు ఆక్షేపణ తెలియజేస్తున్నారు? సామాజిక తెలంగాణ కావాలని మీ ఇద్దరు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున గడవిప్పి అన్నారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి ఆ మిషన్ మీద బయటకు వచ్చారు, ఆ కారణం నుంచి బయటకు వచ్చారు. అయితే తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ ఉద్యమానికి మీరు అనుకున్నటువంటి సామాజిక తెలంగాణకి పొంతను కుదరట్లేదా, మీ కనపట్లేదా? అయితే ఒకటి, మొదట సామాజిక న్యాయం గురించి ఇప్పుడున్న జేఏసీలో ప్రశ్న ఉత్పన్నం కాలేదు. అయితే ఇప్పుడున్నటువంటి జేఏసీ జనరల్ గా అసలు ఇది రాజకీయ జేఏసీ అని దీనికి పేరుంది. అయితే ఇది రాజకీయ పార్టీలు అన్నప్పుడు కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ, ఇంకా ఇతర చిన్న పార్టీలు కూడా ఉన్నాయి, ప్రజా తెలంగాణ సమితి, ఇంకా అనేక పార్టీలు కూడా ఉన్నాయి, చిన్న చిన్న పార్టీలు చాలా ఉన్నాయి. అయితే ఆ పార్టీలను కూడా వేదిక మీదకి రప్పించి కూర్చోబెట్టడంలో, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడంలో విఫలమవుతుంది. అంటే రాజకీయ పార్టీలు కేవలం 4 పార్టీలు మాత్రమే వాళ్ళకు కనిపిస్తున్నాయి, బీజేపీ దాకా వచ్చి ఆగిపోతున్నాయి, మిగతా వాళ్ళను వేదిక మీదకి పిలవటం లేదు. దాన్ని మేము లేవనెత్తాం. మీరు ఇది రాజకీయ జేసీ అన్నప్పుడు రాజకీయ పార్టీలు అన్ని కొన్ని బలం ఉంటాయి, కొన్ని బలహీనంగా ఉంటాయి, కానీ అన్ని పార్టీలు, తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలను కూడా గౌరవించాలి, ప్రాతినిధ్యం ఇవ్వాలని మేము కోరాం. అదేవిధంగా ప్రజా సంఘాలను కూడా పిలుస్తున్నారు. ప్రజా సంఘాలు అన్నప్పుడు రెండు ప్రజా సంఘాలను మాత్రమే వేదిక మీద పిలుస్తున్నారు, కానీ మిగిలిన బీసీ సంఘాలు చాలా ఉన్నాయి, ఆడియన్స్ లో కూర్చుంటున్నారు వాళ్ళు వచ్చి. చాలా మంది ఇంకా ఎస్సీ ఎస్టీ సంఘాలు కూడా ఉన్నాయి, వాళ్ళను వేదిక మీదకి పిలిపించి వాళ్ళ అభిప్రాయాలు, నిర్ణయాల్లో భాగస్వామ్యం తీసుకోవటం లేదు. దీన్ని మేము సరిచేయాలి అని మేము సూచించినందుకు దాన్ని పాజిటివ్ గా స్వీకరించకుండా ఇది ఈ విధంగా దాన్ని ఒక బలోపేతం చేయడానికి ఉపకరించే ఒక సూచనగా దీన్ని స్వీకరించాలి వాళ్ళు, కోదండరామ్ గానీ లేకపోతే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి, దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు. కానీ అట్లా 2-3 సార్లు జేఏసీలో ఆ విధంగా తగిన ప్రాతినిధ్యం కల్పించకపోయేటప్పటికీ సహజంగానే అక్కడున్న బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, ఇతర చిన్న చిన్న పార్టీలు, చాలా పార్టీలు కూడా ఇప్పుడు ఫార్వర్డ్ బ్లాక్ అని, అదేవిధంగా జేడీయు ఉంది, దానికి 20 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి బీహార్ లో, నితీష్ కుమార్ ఇక్కడ కూడా ఒక శాఖ ఉంది, బీఎస్పీ ఉంది, బీఎస్పీకి 22 ఎక్కువ స్థానాలు ఉన్నాయి. కానీ అటువంటి వాళ్ళను కూడా పిలిపించి లెటర్స్ రాసి చేరదీసి కోదండరామ్ గారి మీద బాధ్యత ఎక్కువగా ఉంది, ఆయన చాలా కన్స్ట్రక్టివ్ లీడరు, గతంలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, మరి అటువంటి వాళ్ళని పిలుస్తలేరు. మేము కూడా ఒక 10 జిల్లాల నుంచి ఒక బలంగా చీలిక వచ్చి ఒక ప్రజా తెలంగాణ సమితిగా పెట్టుకుని బలంగా ఉన్నటువంటి వ్యక్తులు, కానీ మేము ఎన్నిసార్లు చిట్టీలు పంపించినా దాన్ని చూసి చూడనట్టుగా అసలు పిలవకపోసే పరిస్థితి ఉండేటప్పటికీ ఏం చేతనంటారు, అందరినీ కలుపుకు వెళ్లాలి అనేటువంటి తప్ప అందరికీ ఉద్యమంలో ఉండేటువంటి వాళ్ళకి, ఉద్యమం నడిపే వాళ్ళకి సహజంగా సాధారణంగా ఉండాల్సినటువంటి లక్షణం. అయితే ఇది ఎందుకు కనపట్లేదు? ఒకవైపు నుంచి వచ్చేటటువంటి మాట ఒకవైపు నుంచి వచ్చేది ఏంటంటే, ఇది అందరూ కూడా ఎక్కడ అగ్రకులాలు కాని వాళ్ళు ఎవరు నాయకత్వ స్థానాల్లో ఈ ఉద్యమంలో లేరు అనేటువంటి ఒక ఆక్షేపణ వస్తుంది. ముఖ్యంగా చూస్తే కంచి ఐలయ్య గారు, అదే ఇక ఆ క్రమంలోనే మొదలైంది, చివరికి ఓపిక ఒక 4-5 జేఏసీలు చూశాం, తర్వాత ఎందుకు పిలుస్తలేదు, ఇది అసలు కావలసుకొని జరుగుతుందా, అసలు వేదిక మీద అంతా ఒకే సామాజిక వర్గము లేదా కొన్ని 2-3 మాత్రమే కనపడుతున్నాయి, ఇది స్పష్టంగా ప్రజలంతా కూడా గమనిస్తున్నారు, మాకు కూడా ప్రశ్నలు వస్తున్నాయి, అరే మీరు ఎన్ని పార్టీలు ఉన్నాయి, ఎన్ని ప్రజా సంఘాలు ఉన్నాయి, ఇంత పెద్ద ఉద్యమకారులు ఉన్నారు, మేము ఎందుకు పిలవటం లేదు అని ప్రజల నుంచి కూడా వస్తున్నారు. ఆ సందర్భంలో మేము ప్రశ్నించినప్పుడు మీరు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మళ్ళీ మీరు బీసీ సమస్యను లేవనెత్తుతున్నారు, అగ్రకులాలని అడుగుతున్నారు అని వీళ్ళు అడిగించి మేమేదో ఉద్యమాన్ని పక్కదారులు పట్టించడానికి మేమేదో ప్రయత్నం చేస్తున్నట్టు, వాళ్ళేదో నిజాయితీగా ప్రయత్నం చేస్తున్నట్టు దీన్ని ఇంకో రకంగా టిల్టి చేయటం మొదలు పెట్టారు. దాంతో మేమేంటిది అని అంటే, కోదండరామ్ గారి మీద ప్రధాన బాధ్యత ఉంది, విఫలమయ్యారు మీరు, అన్ని కులాలను, అన్ని వర్గాలను, అన్ని ప్రజా సంఘాలను, పార్టీలను సమీకరించి సమన్వయపరిచి ఉత్తేజపూరికంగా నడిపించడంలో విఫలమయ్యారని మేము ఆరోపణ చేస్తే, వేరే వాళ్ళు వాళ్ళ వైపున ఉన్నటువంటి వాళ్ళు మీరు ఎస్సీ ఎస్టీ బీసీ అవగాహనతోటి మీరు చీలుస్తున్నారు, ఉద్యమాన్ని పక్కదారులు పట్టిస్తున్నారు అంటే ఉద్యమం సరిగ్గా పోయి ప్రాతినిధ్యంతో పోవాలనటం తప్ప, భవిష్యత్తులో ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే కొంతమంది అయితే మా మిత్రులు, భవిష్యత్తులో ఇంకా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అసలు ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీలు బానిసలుగా ఉంటారా, సేవకులు ఉంటారా, జెండాలు మోయడానికే ఉంటారా అని మిత్రులు, మేము మొదట అసలు నిజంగా తెలంగాణ రాష్ట్రం రావాలనే మా కోరిక, సామాజిక న్యాయం తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే సామాజిక న్యాయం, అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కావాలని నాది కూడా బలమైన కోరిక, నేను కూడా అదే ఉద్దేశంతో ఉన్నాను. కానీ వాదన బలంగా బయటకు వచ్చిన తర్వాత, ఇది వెల్లడైన తర్వాత, ఇక మేము కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి మాకు కూడా ఉత్పన్నమైంది. నారగోని గారు, ఇదే విషయం మీద తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ అరవింద్ కుమార్ గౌడ్, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ దామోదర్ గారు అన్నారు, వారి మాటలు సరిందాం. సోదరులు, ఇది అగ్రవర్ణాల
లీగల్ ట్రిప్ లో నడుస్తుందని చెప్పి కొంతమంది మన తమ్ముని మన అన్నలే అంటున్నారు. దాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను, స్వాగతం పలుకుతున్నాను. జాయింట్ యాక్షన్ కమిటీలో మీరు ముందుండండి, అగ్రవర్ణాల వారు వెనుక ఉండేటందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. జాయింట్ యాక్షన్ కమిటీ ఇప్పుడు ప్రారంభించినప్పుడే చెప్పినాం, జెండాలు గాని సిద్ధాంతాలు గాని మనకుండబడిన ఎజెండాలు గాని హిడెన్ ఎజెండాలే కావచ్చు, వ్యక్తిగత ఎజెండాలని పక్కన పెడదాం, ఏకైక సాధన తెలంగాణ మాత్రమే అని ముందుకు పోదాం, ఒకటే జెండా పట్టుకొని పోదామని చెప్పి కూడా మీకు గుర్తు తీసుకొస్తున్నాను. సోదరులారా, మీకేమైనా అనుమానాలు ఉంటే రండి. కోదండ రామ్ గారు కన్వీనర్ గా ఎందుకు పెట్టినామంటే ఆ రోజు వారు అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి, మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి, ఒక సివిల్ లిబర్టీ మూవ్మెంట్ ను ఆందోళనను చేపట్టిన వ్యక్తి అని చెప్పి ఆ సందర్భంగా మనం చూశాం. ఈ రోజు ఉద్యమం నడుపుతున్నది మేము, మా కులవృత్తుల వాళ్ళం, ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది అగ్రవర్ణాల వాళ్ళు ఈ ఉద్యమాన్ని నాయకత్వం వరకే ఉంది. సరిపోయినటువంటి ఒక లిస్ట్ తీస్తే ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు కొడుకు, ఏ రాజకీయ ఇక్కడ ఉన్నటువంటి జేఏసీలో ఉన్నటువంటి ఏ రాజకీయ నాయకుడు కొడుకులు కానీ కూతుర్లు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరూ లేరు. బీసీలు చనిపోతా ఉన్నారు, ఎస్సీలు చనిపోతా ఉన్నారు, ఎస్టీలు చనిపోతా ఉన్నారు, మా పిల్లలు చనిపోతా ఉన్నారు, మాకు సంబంధించిన వర్ణాల వాళ్ళు చనిపోతా ఉన్నారు. ఉద్యమం మేము నడుపుతా ఉన్నాం, నాయకత్వం ఇంకోటి చేతిలో ఉంది. నేను ఒక సోషల్ వర్కర్గా మరి ఈరోజు ఒక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా ఇప్పటి వరకు కూడా మమ్మల్ని ఎక్కడ కూడా ఇన్వాల్వ్ చేసినట్టు, ఈవెన్ పార్టీ పరంగా పోతున్నటువంటి వ్యక్తుల్లో కూడా మాకు ఎక్కడ కూడా ఇన్వాల్వ్ చేసినట్టు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, విరామం తర్వాత మన చర్చను కొనసాగిద్దాం. ఆరోగ్యశ్రీతో ఉచిత గుండె చికిత్స.